పోలీసులు లేని సమాజాన్ని ఊహించుకోలేమని ప్రపంచమంతా నిద్రలో ఉంటే పోలీస్ మేల్కొని శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రాణాలకు తెగించి కాపలా కాస్తుంటారని కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ తమ్మన శ్రీనివాస్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విశేష సేవలందించిన ఆలమూరు ఎస్ఐ ఎస్ శివప్రసాద్ ను పూలమాలతో ఆయన సత్కరించారు. గౌతమి గోదావరిలోకి బ్రిడ్జిపై నుండి ఆత్మహత్య చేసుకోవటానికి దూకిన ఓ నిండు ప్రాణాన్ని తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కాపాడిన ఎస్ఐ ఎస్ శివప్రసాద్ ను తమ్మన శ్రీనివాస్ కొనియాడారు. అలాగే ఆయనతో పాటు విధి నిర్వహణలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన కానిస్టేబుళ్లు పి చిట్టిబాబు, జి ప్రభాకర్లను ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో దొండపాటి చంటి, మోటూరి సురేష్, మాజీ సర్పంచ్ బి వీరవెంకట్రావు, అడబాల వీర్రాజు, గ్రామ వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. కాంగ్రెస్ కానీ స్టిక్కర్స్ కానీ వేసి ఎవరైతే పోలీసు అమరవీరుల ఫ్యామిలీస్ కానీ వాళ్ళ పిల్లలకు కానీ ఉపయోగపడని విధంగా ఆ ఫండ్ అయితే ఏదైతే ఆ స్టిక్కర్స్ అమ్మి వచ్చిన ఫండ్ అయితే ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ కూడా మేము మన అధికారులు మా పై అధికారులకు పంపించుకుంటూ ఉంటాము. పాతకాలంలో పోలీసు అంత దూరంలో చూస్తేనే పారిపోయావు, కానీ ఇప్పుడు ఏంటంటే జనరేషన్ మారుతూ ఉంది, అలాగే పోలీసు వ్యవస్థలో కూడా చాలా చేంజెస్ వస్తూ ఉంది. గతంలో ఉన్న భయము ఇప్పుడు పోలీసు అంటే అంత భయము ఉండేదాకా లేకుండా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది ఒకటి తీసుకొచ్చారు. తప్పు చేసినోడే భయపడాలి కానీ తప్పు చేయనోడు ఎవడో భయపడకూడదు అనే ఉద్దేశంతో ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ కానీ మేము కూడా ఇంటరాక్ట్ అవుతున్నాం. ఇది ఇంకా కొనసాగి అంటే మామూలు విషయం కాదు. ఆయన్ని సీను వెళ్ళి ఎస్పీ గారు తీసినా అంటే నాకు ఒళ్ళు జలపూడి చేసింది. అంటే అంత గొప్ప పోలీసులు, పోలీసు వ్యవస్థ అంటే చాలా గొప్పదే. మొత్తం మానవ జాతిలోనే పోలీసు వ్యవస్థ అంటే చాలా గొప్పదే. వాళ్ళ పిల్ల